కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అశ్లీలానికి తావు లేకుండా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తెలియచేశారు. అదేమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తన శిష్యులతో అన్నారు, మీరు ప్రజలు నడిచే మార్గంలో కూర్చోకుండా జాగ్రత్త పడండి అన్నప్పుడు శిష్యులు అడిగారు, ఓ ప్రవక్త, ఆ దారుల్లో కూర్చొని మేము ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటాము, మాకు ఆ ప్రజలు నడిచే మార్గంలో కూర్చోవడం తప్ప మరొక మార్గం లేదు అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రజల రాకపోకల్లో ప్రజలు నడిచే మార్గంలో కూర్చోవడం తప్పనిసరి అయినట్లయితే దారి హక్కులు మీరు నెరవేర్చండి అని ప్రవక్త వారు చెప్పారు. దారి హక్కులు ఏమిటి ఓ ప్రవక్త అని అడిగినప్పుడు ప్రవక్త వారు చెప్పారు, మీ చూపుల్ని క్రిందికి వాల్చండి, మంచి మాట్లాడండి, చెడు నుండి ఆపండి అని ప్రవక్త వారు చెప్పారు. ఈరోజు మనం చూస్తుంటాం, ఒక అపార్ట్మెంట్ ఉన్నట్లయితే అపార్ట్మెంట్ కట్టినటువంటి బిల్డర్, అక్కడ అపార్ట్మెంట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా అపార్ట్మెంట్ ముందు చైర్స్ తెచ్చుకొని కూర్చుంటారు. అక్కడ స్త్రీలు సోదరిమణులు రాకపోకలు అక్కడ నుండి ఉన్నప్పుడు కూడా వీరు కనీసం దాన్ని చెడుగా కూడా భావించరు. ఒకవేళ అలా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కూర్చున్నట్లయితే మీ చూపుల్ని కిందికి వాల్చండి. ఒకవేళ ఒక చౌరస్త దగ్గర మీరు కూర్చొని ఉన్నట్లయితే అక్కడ వెళ్ళేటటువంటి సోదరిమణులు మరియు మనకు కూడా సోదరిమణులు అవుతారు, మన చెల్లి కావచ్చు, తర్వాత ఎవరి చెల్లైనప్పుడు కూడా అక్కడ నుండి వెళ్ళేటప్పుడు మీ యొక్క చూపులు మీరు క్రిందికి వాల్చండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ప్రజలు నడిచే మార్గంలో కూర్చున్నట్లయితే ఆ దారి యొక్క హక్కు నెరవేర్చండి, అదేమిటంటే మీ చూపుల్ని మీరు క్రిందికి వాల్చండి అని చెప్పారు. ఎందుకంటే ఒక మనిషి చెడు భావన అనేది చూపులతోనే జరుగుతుంది, మనిషి యొక్క దుష్ట ఆలోచన అనేది చూపులతోనే ప్రారంభమవుతుంది, కాబట్టి ఈ చూపుల్ని చెడు మార్గంలో చెడు విధంగా మీరు చూడకండి అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.